అక్క చెల్లెల అభిరుచులు నేను మీ ప్రియ. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. చూసారు కదా చాలా ఎమ్మీగా ఉంది. ముందుగా దీనికి కావాల్సింది మనం ఒక పాన్ తీసుకున్నానండి. ఆ పాన్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ వేసుకున్నానండి. కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి బ్రౌన్ ఆనియన్స్కి తయారు చేయడానికి వేస్తున్నానండి. బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు. బాగా ఫ్రై చేస్తున్నాను. బిర్యానీలో ఈ బ్రౌన్ ఆనియన్ వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా మన ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. వీటిని నేను ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇందులోనే జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చాక తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు వీటిని ఫుల్గా పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా వేసానండి. వేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ఎగ్స్ని తిప్పుతో ఫ్రై చేయాలి. మనం ఎగ్స్ మొత్తం మసాలాలో కలిసేలాగా అలా కుదుపుకోవాలండి. కుదుపుకొని అటు ఇటు తిప్పుతో ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. లైట్గా మన ఎగ్స్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి మన ఎగ్ ఎంత బాగా వేగిందో. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ అన్నిటిని కూడా. ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఆయిల్ సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది. నేను ఈ బిర్యానీ మసాలా సామాన్లు అన్నిటినీ కూడా వేస్తున్నాను. దాల్చిని, ఇలాచి, మరాఠీ మొగ్గ, పువ్వు అన్నీ వేసి ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసి ఇందులో ముందుగా కట్ చేసుకున్న కొంచెం ఆనియన్ ఆనియన్ ముక్కలు వేసాక కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. నేను 3-4 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. కట్ చేసి వీటిని బాగా ఫ్రై చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది, అందరూ ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న టొమాటో స్లైసెస్ని యాడ్ చేస్తానండి. నేను 2-3 చిన్న మీడియం సైజ్ టొమాటోలు, 2-3 టొమాటోలు పడతాయి. టొమాటో వల్ల ఈ ఎగ్ దమ్ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు టొమాటో కూడా బాగా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో మనం మసాలాలని యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, నేను మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. కొరియాండర్ పౌడర్, ధనియాల పొడిని నేను ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేశానండి. బిర్యానీ మసాలా ఒక 3 స్పూన్లు యాడ్ చేశాను. తర్వాత కొంచెం కారం మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మసాలాలు అన్నీ బాగా మన దాంట్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3-4 స్పూన్స్ కర్డ్ని బాగా గ్రేట్ కలుపుకొని పెట్టుకున్నానండి. దాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ వేసేటప్పుడు ఫ్లేమ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉండేలా చూసుకోండి. సిమ్లో పెట్టుకొని నేను వేసుకున్నాను. బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా బాగా ఫ్రై అయ్యేలోపు నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ని నీట్గా కడిగి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. మన క్వాంటిటీకి సరిపడా మనం తీసుకోవచ్చు. కడిగి తీసుకున్నానండి, నానబెట్టలేదు నేను రైస్ని. ఇప్పుడు మన మసాలాలో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 గ్లాస్ వాటర్ పడుతుంది. అంటే గ్లాస్ మీద 1/2 కప్పు గ్లాస్ వాటర్ పడుతుందండి. వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసుకొని బాగా మసాలాలు అంతా వాటర్లో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఇందులో సాల్ట్ అన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్ని యాడ్ చేశానండి. లేయర్ లాగా యాడ్ చేసి అందులోనే జీడిపప్పు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. కొంచెం కొంచెంగా లేయర్గా యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మిక్స్ చేయకూడదండి. రైస్ చూసారు కదండి నేను ఇలా ఒక లేయర్ లాగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ కూడా దీనిపైన పెట్టేసుకుంటున్నాను. నీట్గా ఎగ్స్ కూడా అరేంజ్ చేసాక నేను స్మూత్ పెట్టేసుకుంటున్నానండి.
కొంచెం మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో దింపుతున్నాను బౌల్ని. నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి బిర్యానీ. మీరు డైరెక్ట్గా కుక్కర్లో చేసేసుకుంటే కుక్కర్కి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మన బిర్యానీని ఎలా పెట్టుకున్నానో, మూత పెట్టేసుకున్నాను. తర్వాత ఇది కుక్ అయిపోయిన తర్వాత మనం మూత తెరిచి చూసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. మనం ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక విజిల్ సరిపోతుందండి. చాలా ఎమ్మీగా బిర్యానీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.